అలాగే వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ను పూర్తిగా తుడిచిపెట్టేసిన భారత జట్టు ఇక నిన్న జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్లో కూడా మంచి విజయం సాధించి తన సత్తాను సాడుతూ వచ్చింది ఏకంగా ఆరు వికెట్ల తేడాతో మంచి విజయాన్ని అందుకుంది ముఖ్యంగా భారత బౌలర్లు విజృంభించడంతో పాటు ఆ తర్వాత చేజింగ్కు దిగిన భారత బ్యాట్స్మెన్స్ కూడా అదరగొట్టారని చెప్పుకోవచ్చు ఇక మ్యాచ్ అనంతరం ఓడిపోయిన భారత్తో ఉన్న కిరణ్ పోలాడ్ చాలా హుందాగా మాట్లాడాడు ఇంతకీ పోలాడ్ ఏమన్నాడో ఒక్కసారి చూద్దాం నిన్న మేము చాలా మంచి క్రికెట్ ఆడామని అనుకుంటున్నాము అటు భారత జట్టు ఆటగాళ్లతో పాటు కూడా మా ఆటగాళ్లు చాలా బాగానే వాళ్ళ మీద ఒత్తిడి అనుకుంటున్నాం ముఖ్యంగా భారత జట్టులో బౌలర్స్ చాలా టఫ్ అంటే టఫ్ అని చెప్పుకోవాలి వాళ్ళ దానిలో క్వాలిటీ బౌలర్స్ చాలా మంది ఉన్నారు అయితే కెప్టెన్గా రోహిత్ శర్మ వాళ్ళని ప్రాపర్గా అరేంజ్ చేస్తే సరిపోతుంది వాళ్ళు పెద్దగా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఎంతలా కష్టపడుతున్నారు అంటే ప్రత్యర్థి జట్టుకు ఓ కష్టపడుతున్నారు కాకపోతే మా విషయంలోకి వచ్చినట్టయితే మేము ఇంకొక ఇరవై పరుగులు కనుక ఎక్స్ట్రా చేసి ఉండుంటే చాలా బాగుండేది అయితే ఆరు నుంచి పదిహేను ఓవర్లలో మేము కేవలం నలభై ఆరు పరుగులు మాత్రమే చేసాము అయితే ఇంకొక ఇరవై పరుగులు ఎక్స్ట్రా చేసి ఉండుంటే మేము చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చి ఉండే వాళ్ళ సిక్స్ ఓవర్స్ తర్వాత వాళ్ళు ముందంజలో ఉన్నారు అయితే వాళ్ళ బౌలర్స్ వాళ్ళ ఫీల్డర్స్ చాలా బాగా పదును పెడుతున్నారు ఆటను చాలా అద్భుతంగా ఆడి చూపిస్తున్నారు అయితే మేము కూడా వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చామని అనుకుంటున్నాం కానీ వాళ్ళ ముందు మేమైతే తక్కువనే చెప్పుకోవాలి అయితే మొత్తానికి ఇంకా రెండు టీ ట్వంటీ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేమైతే సిరీస్ గెలుస్తామన్న ఆశాభావంతో ఉన్నామంటూ పోలాడి చెప్పడం జరిగింది